అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా దేశంలోనే కానీ మిగతా దేశాల్లోనే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం తాలూకా న నడవాలి అనుకుంటే కనుక అడ్మినిస్ట్రేషన్గా నడవాలి అనుకున్నా అక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అనుకున్నా అక్కడ వాళ్ళని ఏదో ఒక ఆదాయం అక్కడ ఖనిజ సంపద అవునాయండి అక్కడ పరిశ్రమలు అవునాయండి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ బట్టి ఏదో రకంగా వనరులు సమకూర్చుకొని దాన్ని బట్టి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అనేది పరిపాటిగా జరుగుతుంది కానీ దీనికి భిన్నంగా ఎక్కడా లేని విధంగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మా ఆంధ్రప్రదేశ్లోనే మాత్రమే మధ్యమే ప్రధాన ఆదాయ వనరుగా మారి సంక్షేమ కార్యక్రమాలకి ఇదే మెయిన్గా ఆదాయ వనరుగా ఉన్న వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నదో మనం అందరూ అర్థం చేసుకోవచ్చు ఎన్ని పరిస్థితి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుంది అంటే అది ఆడబిడ్డల ఆక్రోషం మీద ఆడబిడ్డల ఆక్రందన మీద ఆడబిడ్డల కన్నీళ్ల మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పడానికి మా దగ్గర చాలా కారణాలు చాలా ఉన్నాయి మా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి మా దగ్గర